జన్వాడ ఫామ్ హౌస్ కేసు కొత్త మలుపు తిరిగింది బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య పొలిటికల్ వార్ కు కారణమైన ఈ వ్యవహారం న్యాయస్థానం వద్దకు చేరింది నోటీసులు విచారణ సోదాలు కాస్త అరెస్ట్ టెన్షన్ పుట్టించాయి లంచ్ మోషన్ పిటిషన్తో రాజ్ పాకాల విచారణకు రెండు రోజుల సమయం ఇచ్చింది హైకోర్టు జన్వాడ్ ఫామ్ హౌస్ పార్టీ కేసులో ఏ వన్ గా రాజ్ పాకాల ఏ గా విజయ్ మద్దూరిని చేర్చారు మోకిలా పోలీసులు ఓరియన్ విల్లాస్లో రాజ్ పాకాల శైలేందర్ పాకాల రెడ్డి ఇళ్లల్లో సోదాలు నిర్వహించి యాభై మూడు విదేశీ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు జన్వాడ ఫామ్ హౌస్లో సైతం భారీగా విదేశీ స్వదేశీ మద్యం సీజ్ చేసి ఎక్సైజ్ యాక్ట్ కింద మరో కేసు నమోదు చేశారు పోలీసులు ఫంక్షన్ లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగలేదని ప్రకటించారు విజయ్ మద్దూరి తన మిత్రుడు రాజ్ పాకాల ఫ్యామిలీ ఫంక్షన్ కు ఆహ్వానిస్తే కుటుంబంతో కలిసి వచ్చానన్నారు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న అంశాల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు విజయ్ మద్దూరి రాజ్పాకాల ఇంట్లో జరిగింది కేవలం ఫ్యామిలీ పార్టీ ఏనన్నారు మాజీ మంత్రి హరీష్ రావు కుటుంబ సభ్యులంతా కలిసి చేసుకుంటున్న దివాళీ పార్టీపై లేనిపోని వివాదం చేశారంటూ మండిపడ్డారు రేప్ పార్టీలో చిన్నారులు వృద్ధులు ఉంటారా అని ప్రశ్నించారు హరీష్ రావు దాని ఫామ్ హౌస్ అని ప్రచారం చేస్తారు రేవ్ పార్టీ అని ప్రచారం చేస్తారు డ్రగ్స్ అని ప్రచారం చేస్తారు వాస్తవానికి మూడిట్ల ఒకటన నిజముందా ఇట్ ఈస్ నాట్ ఫామ్ హౌస్ అది ఆయన నివాసం డెబ్బై ఏళ్ళ వృద్ధుల నుంచి మొదలుకొని ఐదేండ్ల రెండేండ్ల పిల్లలు కూడా ఉన్నారు కదా రేవు పార్టీల్లో ముసలోళ్ళు ఉంటారా తమ పిల్లలు ఉంటారా అక్కడ మహిళలు పురుషులు కాదు భార్యాభర్తలు ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులతోని అక్కయ్యతోని పిల్లలతోని జరుపుకుంటున్న ఒక ఫ్యామిలీ ఫంక్షన్ దీపావళి ఫంక్షన్ ఈ కేసులో పాకాలకు నోటీసులిచ్చిన మోకిల పోలీసులు విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు విచారణకు రాకపోతే అరెస్టుకు దారితీసే అవకాశముందని నోటీసుల్లో హెచ్చరించారు అయితే విచారణకు హాజరయ్యేందుకు తనకు రెండు రోజుల సమయం కావాలని లేఖ రాశారు రాజ్ పాకాల ఫామ్ హౌస్ పార్టీ కేసులో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు రాజ్ పాకాల గృహప్రవేశం జరుగుతుండగా దాడి చేశారని రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారని రాజ్ తరపు న్యాయవాది మయూర్ రెడ్డి పేర్కొన్నారు కేటీఆర్ భావమర్ది కాబట్టే టార్గెట్ చేశారని డ్రగ్స్ శాంపిల్స్ టెస్ట్ కివ్వాలని మహిళలను ఇబ్బంది పెట్టారని వాదించారు రాజ్ పాకాలను అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని కోరారు నిబంధనల ప్రకారమే ఫార్టీ వన్ ఏ నోటీసులిచ్చామన్న ఏఏజీ ఇమ్రాన్ ఖాన్ అరెస్టు చేస్తామని ఎక్కడా పేర్కొనలేదన్నారు పార్టీలో అనుమతి లేని మద్యం బాటిళ్లు లభ్యం కావడంతో పాటు ఒకరికి డ్రగ్ పాజిటివ్ వచ్చినట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు ఇరువురి వాదనలు విన్న హైకోర్టు పాకాలపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది పోలీసు విచారణకు హాజరయ్యేందుకు రెండు రోజుల సమయం ఇవ్వాలని సూచించింది మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో పొలిటికల్ వార్ను పీక్ స్టేజ్ కు తీసుకువచ్చింది జన్వాడ ఫామ్ హౌస్ కేసు ఆరోపణలు ప్రత్యారోపణలతో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్దం పతాక స్థాయికి చేరింది